Friends. విఎంఆర్ లాజిక్స్ యాప్ లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాంకింగ్ ఎన్టీపీసీ డిఏఓ ఎఫ్బిఓ ఐబీ ఐసెట్ సింగరేణి డిఫెన్స్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి వీటితో పాటుగా ఏపీ గ్రామ సచివాలయం ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎల్ఐసి ఏఏఓ ఎల్ఐసి డిడిఓ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి వీటిపై ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కోర్సెస్ సంబంధించి విఎంఆర్ లాజిక్స్ యాప్ ను మీరు ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు వెల్కమ్ టు ఐఎన్బి జాబ్స్ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులను అయితే రిక్రూట్ చేస్తున్నారు కేవలం పదవ తరగతి అర్హతతో ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకైతే తెలియజేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఎవరు స్కిప్ చేయవద్దు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్స్ ట్యాప్ చేయండి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఓకే ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో గల బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ అంటాం కదా ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది బిఎస్ఎఫ్ వారు పన్నెండు వందల ఎనభై నాలుగు రిక్రూట్ చేస్తున్నారు మనకి కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ అనే పోస్ట్కి అయితే ఈ రిక్రూట్మెంట్ నిర్వహించడం జరుగుతుంది బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు మనకి మేల్కి అయితే పన్నెండు వందల ఇరవై పోస్టులు ఫీమేల్కి అరవై నాలుగు పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి మనకి వీరికి పేస్కేల్ అయితే ఇరవై ఏడు వందల రూపాయల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద గల సెవెంత్ సిపిసి అయితే వీరికి అప్లై అవుతుంది వీరికి మిగతా ఎలవెన్సెస్ అన్నీ వస్తాయి మనకి రేషన్ ఎలివెన్సెస్ మెడికల్ అసిస్టెంట్స్ అలానే ఫ్రీ అకాడమేషన్ ఫ్రీ లీవ్ పాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా వీరికి అయితే అవుతాయి ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు అవి ఒకసారి చెక్ చేద్దాం మనం మనకి ఈ నోటిఫికేషన్కి వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి అందులో ఏదో ఒక్క పోస్టుకే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అంటే మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ మరియు మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే ఒకసారి చూద్దాము మనకి వంద రూపాయలైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి ఈడబ్ల్యూఎస్ యూఆర్ ఓబీసీ కేటగిరీ వారు వంద రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అందులో మనకి నలభై ఏడు పాయింట్ రెండు అనేది ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది మిగతాది సర్వీస్ ఛార్జ్ అయితే ఉంటుంది సిఎస్సి సెంటర్ వారికి మనకి నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేదా మిగతా వాటి ద్వారా మీరైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి రాష్ట్రాల వారిగా లేదా యూటీ వారిగా మనకి రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయితే ఉన్నాయి మనకి తెలుగు రాష్ట్రాల వారికి చూసుకుంటే మనకి ఒడిశా రిక్రూట్మెంట్ బోర్డు వారు అయితే చేస్తున్నారు ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి frontier headquarters special ops బీఎస్ఎఫ్ ఒడిశా వారు ఈ రిక్రూట్మెంట్ అయితే నిర్వహిస్తారు మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చెక్ చేద్దాం మొత్తం ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపుగా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి మూడు సంవత్సరాల ఏ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది మిగతా కేటగిరీలు వాడిగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ట్రేడ్స్ మనకి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ట్రేడ్స్ను బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు మనకి టైలర్ కానిస్టేబుల్ వాషర్మెన్ కానిస్టేబుల్ బార్బర్ మరియు కానిస్టేబుల్ స్వీపర్ వారికి మెట్రికులేషన్ లేదా ఈక్వ వ్యాలెంట్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యాలి మనకి ఏదైతే ట్రేడ్ ఇచ్చారో ఆ ట్రేడ్కి సంబంధించి ప్రొఫిషియన్సీ అనేది మెయింటైన్ చేయగలగాలి అలానే మనకి ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు రిక్రూట్మెంట్ బోర్డు వారు ఆ రిక్యూట్మెంట్ బోర్డు వారు నిర్వహించే ట్రేడ్ టెస్ట్ లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి కానిస్టేబుల్ కుక్ కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ మరియు కానిస్టేబుల్ వాల్ వైటర్కి సంబంధించి కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో టెన్త్ క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది అలానే వీరు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ లెవెల్ వర్క్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్స్ నుండి లేదా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా నిర్వహించే ఈ స్కిల్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాల్సి ఉంటుంది మల్టీ మల్టీ స్కిల్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వారికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి తెలియజేశారు నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే అడిగి ఉన్నారు మనకి మేల్కి అయితే హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి చెస్ట్ అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై సెంటీమీటర్ లోపుగా ఉంటే సరిపోతుంది హైట్ విషయానికి వస్తే నూట అరవై ఐదు చెస్ట్ అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై అదే ఫీమేల్ విషయానికి వస్తే కేవలం హైట్ మాత్రమే అడుగుతారు వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫీమేల్స్కి చెస్ట్ అనేది అప్లికబుల్ అవ్వదు నాట్ అప్లికబుల్ మనకి నోటిఫికేషన్లో వివిధ రకాల ఎనక్జూర్స్ కూడా పొందుపరిచారు వాటిని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఆ లింక్ ద్వారా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చదువుకోవచ్చు మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్తో పాటుగా మనకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ రిటర్న్ టెస్ట్ అయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాంట్లో మనకి జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనలైటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిల్ టు అబ్జర్వ్ ద డిస్టింగ్ ప్యాటర్న్స్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్ హిందీ ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేవిస్తారు మొత్తం నాలుగు విభజించడం జరిగింది ఒక్కొక్క కేటగిరీకి ఇరవై ఐదు క్వశ్చన్ ఇస్తారు ఇరవై ఐదు మార్కులు మనకి రెండు గంటల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ అన్నది మనకి ఓఎంఆర్ సీట్ మీద జరుగుతుంది లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరగవచ్చు వారు డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి మనకి ఇందులో యుఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి ముప్పై శాతం మార్కులు వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ముప్పై మూడు శాతం మార్కులు వస్తే సరిపోతుంది ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే సరిపోతుంది నెక్స్ట్ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లో మీరు క్వాలిఫై అయ్యాక ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అయితే ఉంటాయి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది మనకి మేల్కి అయితే ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ అయితే పెడతారు ఇరవై నాలుగు నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రేస్ అయితే పెడతారు వారు ఎయిట్ పాయింట్ త్రీ జీరో ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ మనకి ఈ రేస్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మనకి తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు మనకి ట్రేడ్ టెస్ట్ అయితే కాబులర్ టైలర్ వాషర్మెన్ బార్బర్ స్వీపర్ కుక్ వాటర్ క్యారియర్ ఐడ్ వెయిటర్ కి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇందులో కుక్ వాటర్ వాటర్ క్యారి అండ్ వెయిటర్ కి ట్రేడ్ టెస్ట్ ఉండదు ఎందుకంటే వారికి ఆల్రెడీ నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ లెవల్ వన్ కోర్స్ యొక్క సర్టిఫికేట్ అడిగి ఉన్నారు కాబట్టి చివరి నాలుగైనటువంటి అయినటువంటి కుక్కు వాటర్ వాటర్ క్యారియర్ అలానే వెయిటర్కి సంబంధించి ట్రే టెస్ట్ ఉండదు కాబ్లర్ టైలర్ వాషర్మెన్ బార్బర్ స్వీపర్కి మనకి ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు ఈ ట్రేస్ టెస్ట్లో మీరు ఖచ్చితంగా ప్రొఫెషన్గా ఉండాల్సి ఉంటుంది అలానే ఈ ట్రేడ్ టెస్ట్ లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది మనకి ఆ తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఎవరైతే ఈ ట్రేడ్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యారో ఆ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వారికి సెలెక్ట్ కాబట్టి చెప్పవచ్చు ఫీమేల్ క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా మనకి మెడికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి రిక్యూట్మెంట్ వివరాలు ఈ నోటిఫికేషన్ కి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకి వెబ్సైట్ అయితే ఇచ్చారు ఆర్ఈసిటీ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు చివరి తేదీ అయితే ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల్లోగా అప్లై చేసుకోవాలి మనకి ఖచ్చితంగా నెల రోజులైతే టైం ఇచ్చారు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు ఇంకా ఎవరైనా నోటిఫికేషన్ అయితే చదువుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి బీఎస్ఎఫ్లో జాబ్ పొందేందుకు అవకాశం పొందండి చివరి వరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్